राम मा राम अब चल अच्छा वैजाग् वन क्लाक का ఈరోజు జున్నెలా తయారు చేసుకోలో చూద్దాం. ముందుగా 30 లీటర్ జున్ను పాల్లో 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. నేనైతే దీనికి షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనికి కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చెల్లరిగిపోతారు. మనం తినే స్వీట్ని బట్టి బెల్లం కానీ షుగర్ కానీ మనం వేసుకోవచ్చు. మిరియాలో చూపిస్తున్నట్టుగా నేను మిరియాలు ఒకటే యూజ్ చేస్తున్నానండి. నేను మిరియాలని మిక్సీలో వేసుకుని కొంచెం పౌడర్లా చేసుకుని ఈ పాల్లో యాడ్ చేసుకుంటాను. మీరు కావాలంటే శొంఠి, యాలకులు దాంతోపాటు మిరియాలు కూడా వేసుకుని పౌడర్లా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మిరియాలు మాత్రమే తీసుకున్నాను. వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మిరియాలు కూడా ఈ పాల్లో వేసిన తర్వాత ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు మనం గరిటతో తిప్పుకోవాలి. ఈ జున్ను తయారు చేయడం చాలామంది చాలా కష్టమేమో అనుకుంటారండి, కానీ ఇది చాలా ఈజీగా అవుతుంది. అరుస్తున్నాడు వేయుడు, ఎదురు మాట్లాడుతున్నారు. పంచదార అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని వెంటనే తినేయకూడదండి. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య? ఇది వేడివేడిగా తింటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, అందుకని ఇది చల్లారిన తర్వాత 1 గంట లేదా 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే తినాలి. ఓ అబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే, ఇట్టంటే నా సర్వీస్లో చాలా చేశాను అబ్బాయో. నేనైతే 1 పూట అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా జున్ను ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ ఫస్ట్ అండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఉరుతుండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.